కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందండి, మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏముంది, అంతా అడ్డుగురుగా ఉందిగా. అంటే ఏంటండి? ఏంటంటే ఇస్తానండి, ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, పిల్లలకి స్కూళ్ళకి ఇవ్వలేదు. మరి కూటమి ప్రభుత్వం అంటే అడ్డుగురు ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, నాకు ఈ సూపర్ సిక్స్ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలంట. సూపర్ సిక్స్ పథకాలు ఎవడు పెట్టున్నాడు? సూపర్ సిక్స్ ఆడే పెట్టిందిగా. మా అమ్మకి అమ్మకు వందనం అని అది అని ఇది అని పెట్టింది ఆడే కదండి. బాగా ఉచిత వసరు, గ్యాస్ సిలిండరు, ఏదైనా కూటమి ప్రభుత్వం అడ్డగొరు ఉంది. ఎవరిని పడితే ఆయన కొడతాం, నరుకుతాం. మనము ఇక్కడ ఉండగా ఇక్కడ ఉండగా ఇంటనే ఉండగా వార్తల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, ఇలాంటి పథకాలు మేము అమలు చేసేవాళ్ళం. అమలు చేశాడు. ఆడికి ఉండే ఉండకపోయి అప్పులు చేయని పప్పులు చేయని అమలు చేశాడు, చెప్పిన పథకాలు అమలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, ఏమీ లేదు, ఇప్పట్లో ఇవ్వలేము, ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏం అర్థం చేసుకున్నారు ప్రజలు? పెడతానంటే ఆశ కొడతానని భయం. అదే అది అప్పుడు ఎవడు పెట్టున్నాడు? ఆ సూపర్ పథకాలు ఎవడు పెట్టండి? అది సూపర్ సిక్స్ అని బస్సులు అని సిలిండర్ అని ఏవి ఒకటి నెరవాళ్ళ ఆ పింఛన్ ఎత్తున్నాడు. అదే ఈ 100 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చాక పింఛన్ పెంచాము, పింఛన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్న క్యాంటీన్లు పెట్టామని చెప్తున్నారు కదా. అన్న క్యాంటీన్లు పెట్టారు, అన్న క్యాంటీన్లు పెడతాం. అసలు ఎందుకు పంపిస్తామంది? పింఛన్ల సచివాలయంతో పెట్టి పంపిస్తున్నారు, వాలంటీర్లు తీసేశారు. ఆ వాలంటీర్కి 10,000 జీతం ఇస్తానని 10,000 లేవు. దేశం మీద వచ్చిన వాలంటీర్లు ఉన్నారు, మరి అదంతా నిరుద్యోగులు అయిపోయారుగా. కాదు మరి ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ కూడా కొనసాగించి వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పారు, ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత వినియోగించుకుంటున్నారు కదా. అందుకేనండి ఆడు ఇక కూటమి పథకం ఎట్టు మోడీ గారు ఉండబట్టి సరిపోయింది, కానీ మోడీ గారు లేకపోతే ఇది వస్తుంది కాదు. మరి ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు అంటున్నమాట ఏంటంటే వీళ్ళంతా కూడా ఈవీఎం ట్యాపరింగ్ మీద గెలిచారని వైసీపీ అంటున్నమాట, నిజానంటారా? ఈవీఎంల మీద గెలిచారు, ఎవడ గెలిచే వాళ్ళు ఒకరికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు మెజార్టీ వచ్చినాయి. ఎక్కడి నుంచి వస్తాయి? 60 ఏళ్ళు ఓటింగ్ లేదు, ఓటింగ్ లేని చోట 60 ఏళ్ళు 70 ఏళ్ళు మెజార్టీ వచ్చినాయి. మరి టీడీపీ వాళ్ళు అంటున్నమాట వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారేంటి? వైసీపీ వల్ల వ్యతిరేకం, అన్ని పథకాలు పెట్టాడు, ఇళ్ళ తల ఇచ్చాడు, అడిగి వైసీపీ వ్యతిరేకం ఉంటుంది. మొత్తం పథకాలు మొత్తం కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చారు, అందుకోసం వాళ్ళ పార్టీ వాళ్ళు పార్టీ చూడలే, ఇల్లు చూడలే, ఏమిటి చూడలే, అందరికి ఇచ్చాడు. ఏమండి అందరి కులం చూడలే, మతం చూడలే, అందరికి ఇచ్చాడు, పార్టీ చూడలే, అందరికి ఇచ్చాడు. మనవాడు కాకపోయినా ఇచ్చాడు. మరి అందరికీ మంచి చేస్తే గెలవాలి కదా, మరి ఎందుకు గెలవలేదు అంటున్నారేంటి? గెలవాలి కాదండి, కూడా అది ఏమని మార్చారుగా, ఏమని మార్చారుగా, అది అట్లా ఓడిపోయాడు జగన్. జగనే గెలిచేవాడు. అయితే వైసీపీలో అంటున్నమాట మెజార్టీ లేని స్థానాల్లో కూడా మెజార్టీ వచ్చిందని మనకు అనుమానాలు వస్తాయి అంటున్నారు. అదేనండి, ఒకటి 70,000 80,000 ఎట్టొస్తాయి? 70,000 80,000 ఓటింగ్ లేదు ఆ ఊరికి. 70,000 80,000 అంటే ఈ వైసీపీ ఏం పడినట్టు.